हाय फ्रेंड्स, मी सुनीता चैनल की स्वागत मंडी। टाइम इंट्लो एमी करी पचड़ी चेसानो, पचड़ी मा वाळ्ळकि एवरिकि नच्चलेदु, अंदुके जीरा रईस अनि एप्पटि नुंचि अडुगुतुन्नारंडि। अंदुके नेनु जीरा रईस चेद्दामनि मुंदुगा बास्मति रईस प्रिपेर चेसि पेट्टुकुन्नानंडि। ए रईस अयिना पर्वालेदु, नेनैते बास्मति रईस कोंचेम पोडवु पोडवुगा चूस्तानिकि बागुंटदनि चेसानु। इंट्लो रईस उंदनि చేసాను, చూసారా? ముందే అన్నం ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఆయిల్ వేసి పెట్టుకున్నా 4 టీ స్పూన్లు. నేను చేస్తా అంటే మా యాన్ చేస్తానని తీసుకున్నాడండి జీరా రైస్. బాగా చేస్తాడండి, వంటలు బాగా చేస్తాడు. సగం వంటలు పైగా మా యాన్నే నేర్పించాడు నాకు. హాయ్ చెప్పు. నేను వీడియో తీస్తున్నానండి, మా యాన్ చేస్తున్నాడు. ఇంకా ఆయిల్ కాగింది, 2 టేబుల్ స్పూన్ జీరా వేస్తున్నాడండి, జీలకర్ర. అవి కొంచెం వేగుతుండగా కొంచెం జీడిపప్పు అండి, ఎన్నో లేవు 4 పలుకులు. జీడి ఇష్టం వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, చాయిస్ మీది. కానీ వేస్తే బాగుంటుంది కదని ఈయన వేస్తున్నాడు. 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసేస్తున్నాడు. చూడండి, చిలికి చిలికిలి కింద చేసి వేస్తే చూడటానికి అందంగా ఉంటుంది. కొంచెం 2 కరివేపాకు రొమ్మలు. చూడండి, ఎట్లయినా నలభీములు నలభీములే కదండి వంటలో. చూడు, ఒక రైస్ చేసే పెట్టాను ఫస్టే. అదిగో పొడి పొడి లాడుతూనే ఉంది చూడు, కావాలతే. అదిగో అది వేగిపోయిందండి, రైస్ ప్రిపేర్ చేస్తున్నాడు. చూడండి మా ఆయన, ఆ జీలకర్ర, ఆ మిర్చి, జీడిపప్పు ఫ్లేవర్ చూడండి. ఎట్లయినా సరే ఆకలి వేయకపోయినా సరే ఆకలి పుట్టిస్తుందండి ఆ స్మెల్లు, సూపర్ సూపర్గా. అప్పటికప్పుడు ఇంట్లో ఏమీ లేకపోతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు, శుభ్రంగా. బ్యాచిలర్స్కి అయితే ఈజీగా వచ్చేస్తుంది, అంతే సేమ్. దానిపైన రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నాడండి. సాల్ట్ వేసినాడు కదండి, ఇప్పుడు పచ్చికరేపాకు మళ్ళా వేస్తే ఆ వేడికి ఆ పచ్చికరేపాకు ఫ్లేవర్ సూపర్ అండి. అసలు ఇల్లంతా గమగమ వాసన వచ్చేస్తుంది చూడండి. మళ్ళీ తిప్పుతున్నాడు మా ఆయన. బా భలే స్మెల్ వచ్చేస్తుంది జీరా రైస్. అరుగుదల బాగుంటుందండి జీరా రైస్ అప్పుడప్పుడు చేసుకుంటే, బాగా టేస్ట్గా టేస్ట్, జీర్ణశక్తి బాగుంటుంది కూడా. బాగా కలిపేశాడండి, ఒక 2 నిమిషాలు అట్లా మగ్గ పెడతాము, కొంచెం హీట్ అయ్యేంత వరకు. బాగా బాగా స్మెల్లు అంతా రైస్కి పట్టేస్తుందండి, చాలా టేస్ట్ వచ్చేస్తుంది. ఇంకా ఆఫ్ చేసేద్దామండి, 2 మినిట్స్ పట్టుకోమా సెల్ ఇట్లా చూపిస్తాము. ఇంకా మా ఆయన చేసినాక నేను చూడండి లాస్ట్లో వచ్చి ఫినిషింగ్ చేస్తున్నాను. ప్లేట్లోకి తీసుకున్నాము, బబ్బలింది జీడిపప్పుతోటి. లాస్ట్ కొత్తిమీర లేదండి సమయానికి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, సూపర్ సూపర్ ఉంటుంది. చూసారా, ప్లేట్లోకి తీసేసాను ఈ జీడిపప్పు పచ్చిమిర్చితో కలిపి తింటే భలే ఉంటుంది. మా యాన్ చేసింది నేను చేసినా బిల్డప్ ఇస్తున్నాను అనుకోకండి, సూపర్ ఉంటుంది. ఈసారి నేను ట్రై చేసి చూస్తాను. భలే ఉంది, భలే చేసాం మీనా, సూపర్ వచ్చేసింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడు ఇట్లా వందా జీడిపప్పు. బాయ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ నచ్చితే కనుక లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.